సృష్టికర్త బ్రహ్మరాతలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అన్నింటినీ సృష్టించేది ఆ బ్రహ్మే. అయితే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వైవిధ్యత ఉంటుంది. ఇది మనుషులకు, జంతువులకు, చివరికి మొక్కలు, వాటికి పూసే పువ్వులకు కూడా వర్తిస్తుంది. అటువంటి కోవకు చెందినదే నీల్ కురంజీ మొక్క. ఈ మొక్కకు పూచే పువ్వును చూడాలంటే 12 ఏళ్లు వేచి చూడాలి. రూపంలోనే కాదు గుణంలో కూడా ఈ పుష్పం మిన్న. ఇక ఈ పుష్పం పేరుపై ఓ దేవాలయమే ఉందంటే దీని గురించి తెలుసుకోవాల్సిందేగా. ఈ వీడియోలో సదరు నీల్ కురంజీ పుష్పానికి సంబంధించిన మరికొన్ని వివరాలతో పాటు ఆ దేవాలయానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామా? గుబురు పొదకు చెందిన చిన్న మొక్క నీల్ కురంజీ. దీని శాస్త్రీయ నామం స్ట్రోబిలాంథస్ కుంతియానస్. అయితే వీటిని అందరూ నీల్ కురంజీ అనే పేరుతోనే పిలుస్తుంటారు. ఇది దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల్లోని షోలా అడవుల్లో కనిపిస్తుంది. సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. అందువల్లే దీనికి నీల్ కురంజీ అనే పేరు వచ్చింది. అదే పేరుతో బాగా ప్రాచుర్యం చెందింది కూడా. కాగా రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం నీల్ కురంజీ క్రీస్తు శకం 1838, 1862, 1874, 1886, 1898, 1910, 1922, 1934, 1958, 1970, 1982, 1994, 2006, 2018 పూచాయట. ఈ పువ్వులు పూసిన తరువాత విత్తనాలను వెదజల్లి చనిపోతాయట. కాగా ఈ మొక్క 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూస్తుంది. ఆ సమయంలో ఈ మొక్కలు ఉన్న ప్రాంతం మొత్తం నీలం రంగులో ఉండి ప్రకృతిలోని అందం మొత్తం అక్కడే ఉందా అన్న రీతిలో భ్రమింపచేస్తాయట. అందువల్లే ఈ నీల్ కురంజీ మొక్కలు ఎక్కువగా కేరళలోని మున్నార్ ప్రాంతం, తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఈ నీల్ కురంజీ పువ్వులు అందాలను చూడటానికి ప్రకృతి ప్రేమికులు ఆయా ప్రాంతాలకు క్యూలు కడుతున్నారు. నీల్ కురంజీ మొక్కలు పశ్చిమ కనుమలతో పాటు తూర్పు కనుమల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా కర్ణాటకలోని సండూరు పర్వత ప్రాంతాల్లో కూడా ఈ నీల్ కురంజీ మొక్కలు ఇటీవల కాలంలో పూయడం విశేషం. మరోవైపు ఈ నీల్ కురంజీ పువ్వులకు అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నమ్ముతున్నారు. అందువల్లే ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు కూడా ఆయా ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇలా నీల్ కురంజీ అటు పర్యాటక లోకంలోనూ, ఇటు వైద్య లోకంలోనూ తనదైన ముద్రను వేసుకుంది. అంతేనా అంటే ఈ నీల్ కురంజీతో ముడిపడిన ఆధ్యాత్మిక క్షేత్రం కూడా తమిళనాడులో ఉంది. ఈ క్షేత్రం కూడా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అలరారుతుంది. అదే కురింజీ ఆండవార్ దేవాలయం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రం, హిల్ స్టేషన్ అయిన కొడైకెనాల్ లో ఉంది. కొడైకెనాల్ సరస్సుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రధాన దైవం మురుగన్, అంటే సుబ్రహ్మణ్య స్వామి. కురంజీ అంటే పర్వతమని, అండవర్ అంటే దేవత లేదా దేవుడు అని అర్థం. కురింజీ అండవార్ అంటే పర్వత దేవుడు అని అర్థం. కుమారస్వామి మొదట భూమిపై అడుగు పెట్టినప్పుడు ఆయన భార్య వల్లి నీల్ కురంజీ మొక్కలతో చేసిన దండతో ఆయనకు స్వాగతం పలికింది ఇక్కడేనని చెబుతారు. అందువల్లే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం కూడా ఒక యూరోపియన్ మహిళ 1936లో నిర్మించి హిందువుగా మారిపోయారు.